హాయ్ అండి, ఈరోజు మనం గులాబీ మొక్కలు హెల్దీగా మంచి పూలు పూయాలంటే ఏం చేయాలో చెప్తానండి. చూసారు కదా, ఇందులో ఉల్లిపాయ పొట్టు, టమాటా, ఇంకా ఆలుగడ్డ పొట్టు కూడా కనపడుతున్నాయి కదా మీకు. ఎగ్ షెల్స్ కూడా వేసేసానండి. మనం డైలీ మనం వంట చేసేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆలుగడ్డలు అలాంటివన్నీ బయట పడేయకుండా ఆ తొక్కలన్నీ మనం ఇలా చెట్టుకు వేస్తే చూసారు కదా చెట్టు ఎంతో హెల్దీగా పెరిగిందండి. కొమ్మకి ఒక 3 అలా మొగ్గలు వేసాయండి. చూసారు కదా మంచి పువ్వు కూడా హెల్దీగా పూస్తుంది, మంచి కలర్లో పూస్తుందండి. ఒక కొమ్మకి 3 మొగ్గలు వచ్చాయి చూసారు కదా. ముందుగా అయితే ఈ చెట్టు ఇంతకుముందు అయితే బాగా ముదిరిపోయి ఆకులు అంతా ఎండిపోయినట్టు అయిపోయాయండి. నేను అన్ని ఆకులన్నీ తుంచేశానండి. ఇప్పుడు ఆకులన్నీ మంచిగా మంచి కలర్లో వచ్చేసాయి చూసారు కదా. ఇంతకుముందు మీకు నేను మొగ్గలుగా ఉన్నప్పుడు చూపించానండి, ఇప్పుడు అవి పూలు పూసాయి. దీనికి 3 మొగ్గలు ఉన్నాయి కదండి, ఒకటి తెంచేసానండి నేను ఆల్రెడీ ఒక పువ్వు. ఇప్పుడు 2 ఉన్నాయి, పక్కన కూడా ఇంకా పూలు పూసాయండి. చెట్టు కూడా ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి మీరు. ఆకులు చూస్తే అర్థమైపోతుంది గ్రీనిష్గా మంచిగా వచ్చేసాయి. ఇంతకుముందు లేత ఆకులు చూసారు మీరు, చూసారు కదా. పక్కన మళ్ళీ వేరే పూలు కూడా పూసాయండి. ఇలా గులాబీ మొక్కను ఎప్పటికప్పుడు మనం పువ్వు పూసిన తర్వాత అది కాస్త కలర్ చేంజ్ అయ్యేటప్పుడే మనం దాన్ని తెంచేసి ఆకులు కూడా ఏమన్నా మనకు ఎండిపోయినట్టు పసుపు రంగులు అలా కనిపిస్తే ఆకులు కూడా ఎప్పటికప్పుడు తుంచేసుకుంటూ ఉండాలండి. అలా చేయడం వల్ల చెట్టు గ్రోత్ మంచిగా ఉంటుంది, కొత్త ఆకులు వస్తాయి, మొగ్గలు కూడా కొత్తవి వస్తాయండి అన్నీ. చూసారు కదా ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఆకుల్ని కట్ చేస్తూ ఉండాలండి, అలానే ముదురుగా ఉంచకూడదు. చూసారు కదా పూలు ఎంత మంచి కలర్లో పూసాయో, హెల్దీగా బాగుంది కదండి చెట్టు. మీరు కూడా ఇదే విధంగా గులాబీ మొక్కల్ని. ఓకే అండి, నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ ఇక నుంచి వంటింట్లో మనం కూరగాయల వేస్టేజ్ని పడేయకోకుండా ఇలా గులాబీ మొక్కల్లో వేసేసుకోండి. కంపల్సరీ మీ చెట్లు కూడా గ్రోత్తో పెరుగుతుంది.